హైదరాబాద్ బాచుపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. రేణుకయల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు జీహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఏడు మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో నలుగురు పురుషులు, ఓ మహిళ, నాలుగేళ్ల బాలుడు ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన కార్మికులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. मेरा भैया दबा हुआ है, तो उसका राम 35 के आसपास है. मेरा भाभी भी दबा हुआ है, उसका नहीं नाम पता नहीं है. मेरा मामा का लड़का है वो, और एक बच्चे भी है वही 5 साल का, ठीक है, उसका भी नाम पता नहीं है. हम रहते हैं छत्तीसगढ़ जिला जांजगीर चांपा. 3 जने हैं, तुम्हारा मेरा आदमी, 3 आदमी दबा हुआ. उधर थे हमारा बेबी.